ప్రజల రక్షణకు నిరంతరం శ్రమించే పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను నూతన హంగులతో తీర్చిదిద్దిన భవనాన్ని జిల్లా ఎస్పీ పి రవీంద్రబాబుతో కలిసి మంత్రి కొడాలి నాని సోమవారం నాడు ప్రారంభించారు. తొలుత వేద పండితులు మంత్రి నాని ఎస్పీ రవీంద్రబాబులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలుకగా శిలాఫలకం ఆవిష్కరించి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ రవీంద్రబాబు ప్రారంభించగా గుడివాడ పట్టణ పరిధిలో ఆధునీకరించిన సీసీ కెమెరా సిస్టమ్ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ప్రజల సంరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తారని వారికి ప్రతి ఒక్కరూ సహకరించి మద్దతుగా నిలవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఉండేది. వాటన్నిటినీ సరిచేయాలని చెప్పి మన డిఎస్పి సత్యానంద్ గారు, ఈ వన్ టౌన్ సిఐ దుర్గారావు, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ గారు కంకణం కట్టుకుని దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కొంతమంది డోనర్స్ దగ్గర కొన్ని కొన్ని సీలింగ్ కానీ ఫ్లోరింగ్ అదేవిధంగా ఈ రూమ్స్ని డెవలప్ చేయాలని చెప్పి డబ్బులు తీసుకోకుండా ఎవరికి ఏ పని చేయాలన్నది వాళ్ళకి అప్పచెప్పి ఈ స్టేషన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా క్రైమ్ రేట్ తగ్గించాలంటే దొంగతనాలు జరిగినా మంటలు జరిగినా ఏ రకమైనటువంటి వాతావరణం, ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి పోతున్నారు, ఎప్పుడన్నా తెలుసుకోవాలన్నా కూడా ఒక 25 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూము అవన్నీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ముందుగా వారందరినీ అభినందిస్తూ ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి ఎస్పీ గారు వచ్చారు. ఆయనకు కూడా గుడివాడ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున లా అండ్ ఆర్డర్ కానీ, ఇసుక లిక్కర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలకి ఆయన ఆయన టీము కూడా బాగా పనిచేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ మరి గుడివాడలో ఎప్పటి నుంచో డిఎస్పీ గారి కార్యాలయం కట్టాలని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక మున్సిపల్ సైట్ కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పుడున్నటువంటి డిఐజీ గారిని తీసుకొచ్చి ఎటువంటి డబ్బులు లేవు, ఆ సైటు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఏమి దొరకకుండా శంకుస్థాపన చేసి పబ్లిసిటీకి వాడుకున్నారు. ఈరోజు మున్సిపల్ సైటు డిఎస్పీ గారిని ఆయనకి ఎక్కడైతే అనుగుణంగా ఉంటుందో ఆయన కార్యాలయం కట్టుకోవడానికి చూడమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సైట్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పించి ప్రభుత్వం డబ్బులతోనే కాకుండా గుడివాడలో చాలామంది పెద్దలు ఉన్నారు, డోనర్స్ ఉన్నారు, వాళ్లతో ఆ బిల్డింగ్ కూడా నిర్మాణం చేయించి డిఎస్పీ కార్యాలయాన్ని గుడివాడ కొత్తగా తీసుకురావాలని చెప్పి భావిస్తున్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి ప్రముఖులు, లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి వారు ఇప్పుడు 24 గంటలు పోలీసులు మనకు రక్షణగా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంటు ఉంది కాబట్టే ఈ రకంగా సొసైటీ నడుస్తుంది. కాబట్టి డిఎస్పీ గారి కార్యాలయం నిర్మాణం చేయడానికి పెద్దలు కొంచెం ముందు రావాలని చెప్పి వారిని కోరుతూ ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణానికి కృషి చేసిన డిఎస్పీ సత్యానందం, సిఐ దుర్గారావులు అభినందనీయులని, ప్రజారక్షణలో రాజీ పడకుండా కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం స్టేషన్ పునర్నిర్మాణానికి సహకరించిన పుర ప్రముఖులు కొసరాజు అవినాష్, కీర్తికుమార్ జీవవత్ తదితర ప్రముఖులను ఎస్పీ రవీంద్రబాబు, మంత్రి కొడాలి నానీలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యానందం, ట్రైనీ డిఎస్పీ రమ్య, సిఐలు దుర్గారావు, రమేష్, అబ్దుల్ నబీ, మురళీకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, డివిజన్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్
అలాగనే మిడివాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కొంచెం ఓల్డ్ అయిపోయి రెనోవేషన్ అవసరమైనప్పుడు విడివాడలో ఉన్న పుర ప్రముఖులు డోనార్స్ వారందరి సహాయంతో అలాగనే మన మినిస్టర్ గారు కొడాలనాయని గారి సహకారాలతో ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ టోటల్గా విడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రెనోవేటెడ్ బిల్డింగ్ను ఈరోజు మనం మళ్ళొకసారి ప్రారంభోత్సవంలో చేసుకున్నాము. ఈ ప్రారంభోత్సవానికి మెయిన్ సక్సెస్ కారణం ఇక్కడ లోకల్గా ఉన్న గుడివాడ పూర్వ ప్రముఖులు డోనార్స్ అలాగనే మన మినిస్టర్ గారి కోఆపరేషన్ జరిగింది. దాంతోపాటు ఈ క్రైమ్ ప్రివెన్షన్ అలాగనే క్రైమ్ డిటెక్షన్ ఈ లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా మనం మేనేజ్ చేస్తాను కోసం భాగంగా టౌన్ అంతా కవర్ అవుతూ సీసీ కెమెరా నెట్వర్క్ ఒకటి మనం ఏర్పాటు చేయదలుచుకొని చేసి దాంట్లో కూడా లోకల్గా ఉన్న చాలామంది డోనార్స్ మాకు సహాయ సహకారం అందించారు. వారందరి సహకారంతో దట్ సీసీ కెమెరా నెట్వర్క్ కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేశాము. అందులో టోటల్గా 25 లొకేషన్స్ ఇన్ ది టౌన్ అవన్నీ కూడా అనుసంధానం కాబడ్డాయి. వీటితో పాటు ఎగ్జిస్టింగ్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి టౌన్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రన్ అవుతున్నవి. వాటి కూడా మనం ఇప్పుడు రిపేర్ చేసేస్తే ఓవరాల్గా ఈ సీసీ కెమెరాస్ 25 ప్లస్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కెమెరాస్ అన్నిటితో మనం ఈ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అలాగనే ఎఫిషియెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్ కూడా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికన్నిటికి మాకు సహాయం అందించిన డోనార్స్ అందరికీ కృష్ణా జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగనే ఈ వర్క్లో ఇనిషియేట్ తీసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానంద్ అలాగనే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు వారి సిబ్బంది ట్రాఫిక్ ఎస్ఐ వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము.